హైదరాబాద్ నగర రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం వర్షం పడిన తర్వాత దాదాపు 2 గంటలకు పైగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం ఆగిపోవడంతో ఒక్కసారిగా భారీ వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో నగరవాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, అలాగే నగర రోడ్లని కూడా జలాశయాలను తలపిస్తుండటంతో వాహనాలు తమ గమ్యస్థానాన్ని చేరేందుకు పద్మ వ్యూహాన్ని తలపించే భాగ్యనగర ట్రాఫిక్ని ఛేదించుకుని వెళ్లేందుకు తలపానం తొక్కొస్తుంది. ప్రస్తుతం మలక్పేట మెయిన్ రోడ్ వద్ద చూస్తున్నాం, పూర్తిగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే సమయం, సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయంలో విపరీతమైన ట్రాఫిక్తో పూర్తిగా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం విజయలో చూడొచ్చు, అడుగు తీసి అడుగు వేయలేనంత సిచ్యువేషన్ ప్రస్తుతం ట్రాఫిక్ కనిపిస్తుంది. క్లోజ్గా చూద్దాం, పూర్తిగా ఏ రేంజ్లో వాహనాలు బారులు తీరు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మెట్రో రైలు వచ్చినా కూడా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఏమాత్రం తగ్గలేదు. పూర్తిగా కరోనా తర్వాత వాహనదారులు నగరవాసులందరూ కూడా సొంత వాహనాలకే ప్రయారిటీ ఇవ్వడం, తర్వాత పూర్తిగా వాహనాలు నగర రోడ్లపైన లక్షలాది వాహనాలు రోడ్లపైకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు హైదరాబాద్ నగరంలో లేవు. ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం అంటే ఒక్క మెట్రో మాత్రమే. ఆ మెట్రో కూడా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్లతో అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులున్నా కూడా జనాల వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిగా కిక్కిరిసిపోయిన వాహనాలతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు, ఏ రేంజ్లో వాహనాలు బారులు తీరి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా క్లోజ్గా చూపిస్తున్నాడు కెమెరా పర్సన్ నాగరాజ్, చూపిస్తున్నాడు ఏ రేంజ్లో వాహనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వర్షం నీళ్లతో రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపించుకుంటున్నాం, అలాగే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో వాహనాలు తీవ్ర అవస్థలు పడుతూనే గమ్యస్థానాలు చేరుతున్నారు. పూర్తిగా ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షంతో ఇబ్బందులు పడడం, మరోవైపు ట్రాఫిక్ జామ్లతో అవస్థలు పడుతున్నారు. ఏ రేంజ్లో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఏ రేంజ్లో వాహనాలు గుమ్మిగూడు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు, అలాగే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా నగరంలో ట్రాఫిక్ ఏమాత్రం తగ్గని పరిస్థితి. గతంలో ఎలాంటి ట్రాఫిక్ ఉందో అలాంటి ట్రాఫిక్ ఇప్పటికీ ఉంది. కొంతమంది వాహనదారులు బండ్లను ఇంటి దగ్గరే పెట్టేసి మెట్రోకి వెళ్తున్నప్పటికీ కూడా పూర్తిగా ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తగ్గని పరిస్థితి. ఎక్కడికెక్కడ వర్షం నీళ్ళని రోడ్లపై నిలిచుండడం వల్ల పూర్తిగా రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ వాహనదారులు వెళ్లాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ కూడా ఎవరైనా అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. పూర్తిగా ట్రాఫిక్ జాములు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులకు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. కెమెరా నాగరాజుతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.